తెలుగు సాహిత్యానికి శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం తీరని లోటు. వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్కవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బలమైన భావాన్ని, మానవతాతత్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి ఉన్న జనసామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీతరచన చేసిన అక్షర తపస్వి శ్రీ శాస్త్రిగారు. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన ఆ మహనీయుడు ఇక లేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శాస్త్రిగారు కోలుకుంటున్నారు అని భావించాను. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సొచ్చింది. శ్రీ సీతారామ శాస్త్రిగారు మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు, తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. వారిని కేవలం సినీ గీతరచయితగా చూడలేము. ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. నేను నటించిన సుస్వాగతంలో ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి పాట కావచ్చు, తొలి ప్రేమలో ఈ మనసే పాటలో అలతి అలతి పదాలతో ప్రేమ భావనలు చెప్పారు. ప్రేమ గీతాలు, అల్లరి పాటలు ఏవైనా అంతర్లీనంగా మంచి చెప్పాలని తపించేవారు. ఒక కవిగా సమాజాన్ని నిలదీసి బాధ్యతలు గుర్తు చేసేవారు. నిగ్గతీసి అడుగు అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని లాంటి పాటలు వింటే సమాజాన్ని నిత్య చైతన్యంగా ఉంచాలని శ్రీ శాస్త్రిగారు ఎంత తపించారో అర్థమవుతుంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమిలాంటి పాటల్లో ఆశావాదాన్ని అందించారు. భావితరాలకు మన తెలుగు సాహితీ సంపదను వారసత్వంగా ఇవ్వాలని తపించేవారు. శాస్త్రిగారి రచనల్లోని వైవిధ్యాన్ని చూస్తే ఆయన కళానికి ఎన్ని పాళీలో అనిపిస్తుంది. శ్రీ సీతారామ శాస్త్రిగారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో లోటు. నా పట్ల ఎంతో ఆప్యాయతను కనబరిచేవారు. వారితో మాట్లాడితే సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయవాదం, సామ్యవాదం వరకు ఎన్నో అంశాల గురించి కూలంకషంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబానికి నా తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.